हेलो फ्रेंड्स, हाय, वेलकम टू माय चैनल रायलसीमा विलेज लाइफ। अंदर बहुत अंदर बहुत मेम बहुत रही मैं रेसीपी चाहे अदे दुंडकाय कर्री चाहे रही चूँगी दुंडकाय तस्कना हाफ किलो बाग वाश्चे कड़गे इला कटे चूँगी मतलब अलागे दुंडकायल कटक चीस मतलब अलागे इला कटेको मन सेवाली नीलों से पेटेकना टमाटा पड़ी रे टमाटा पड़को कटेक आनीय चूँ वेरकायल कोई वेरकाय मिरी धनिया नव्वल मेंत गुडल कोई साल्टी आनीय और रेको चटे पेटे करवेपाकमी कसूरी मेथी पसुप वी कटेको सन्नाकना गैस आ गैस आनी गैस आनी मैं पल्लू अभी मैं फ्राई से चूँगी इवे बुडल इतना एंडमिपकायू मिरी धनिया मेंत नव्वल इवन ब्रई चवाल चूँ रे टेबल स्पून उठाएँ मिरी कोई कोई एंडमिपका टेबल स्पून धनिया मेंत चूँ कोई सगम टेबल स्पून का मेंत ओके कोई तीन चूँ रे टेबल स्पून नव्वल मतलब फ्राई से आई लेकिन फ्राई से मैं मुझे गैस आफ मैं ग्रैंड चुस्की चूँ फ्राई अ हई फ्लेम पेटकूद लो फ्लेम मैं ब्रई से चूँ इवीं मतलब फ्राई अभी कोई वाटर वैसे मैं ग्रैंड से మొత్తం మిక్సీ జార్ లో వేసేసుకున్నామండి ఇది కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నా అట్లాగే ఇది కొబ్బరి పొడి ఉంది కదండి ఒక టేబుల్ స్పూన్ చూడండి కొబ్బరి పొడి ఇది గాని దీంతో పాటు గ్రైండ్ చేసుకోవాలి మనం స్మూత్ పేస్ట్ చూడండి ఇలా ఫైన్ పేస్ట్ చేసేసామండి వాటర్ వేసి ఇది తీసేసి పక్కన పెట్టి మళ్ళా టమాటాలు గాని మనం గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇది గాని పేస్ట్ చేసేసాము ఇది టమాటాలు గాని పేస్ట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకోండి ఆయిల్ వేసేసుకుందాం ఫస్ట్ సన్ ఫ్లవర్ ఆయిల్ చూడండి చాలా లైట్ గా ఉంటుంది ఇదే చాలా హెల్తీ అండి ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ బాగుంటుందండి చూడండి దీంతో రెండు వేసేసుకున్నానండి ఇదేం పెద్దది లేదండి దీనిలో రెండు స్పూన్ అండి ఆయిల్ పట్టేది దీంతో రెండు వేసేసుకున్నా నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడు మనం వెల్లుల్లి కట్ చేసి పెట్టేసుకుందాం కదండి అది ఫస్ట్ వేస్తే आ फ्लेवर मतलब आई पी बी करवेपाक आन आन मेत बी मेत मैं आन बेटे मन दुंडकायल वैसे मतलब दुंडकायल దొండకాయలు మొత్తం వేసేసుకున్నామండి తగినంత సాల్ట్ వేసుకుందాం ఎంత పట్టిందో సాల్ట్ వేసేసుకుందాం పసుపు వేసేసుకుందాం పసుపు కూడా వేసేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం దొండకాయలు బాగా మెత్తగా అయ్యే వరకు కొంచెం సేపు కలిపేసి లిడ్ పెట్టేద్దాం మెత్తగా కావాలి దొండకాయలు బాగా ఆయిల్లో చూద్దాంలండి దొండకాయలు అన్ని మెత్తగా అయిపోయినాయండి ఆయిల్ మనం పేస్ట్ చేసుకుందాం కదండి మొత్తం వేసేసుకుందాం నువ్వులు బుడ్డల ఇత్తనాలు ఎండు మిరపకాయలు మిరియాలు అన్ని మొత్తం వేసి గ్రైండ్ చేసుకుందాం కదండి ఈ పేస్ట్ వేసేసుకుందాం టమాటా పేస్ట్ కానీ వేసేసుకుందాం మొత్తం వేసేసి కలిపేసుకుందాం మనకి తగినంత వాటర్ వేసుకోండి చూడండి ఎంత ఎంత కావాలో అంత మసాలా మొత్తం వేసేసాము కదండి టమాటా పేస్ట్ కానీ వేసాము కొంచెం బాగా
ఇప్పుడు దాంట్లో బెండకాయలు మసాలా మొత్తం పెట్టే వరకు బాగా మనం కొంచెం వదిలేయాలి. కొన్ని వాటర్ వేసుకుంటాము. మొత్తం బాగా కలిపేసుకుందాం. బాగుంటుందండి టేస్ట్. గుత్తి వంకాయ లాగానే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే దొండకాయ. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేసేసుకుందామండి. అప్పుడే మనం మెంతులుగానే వేసుకున్నాం కదండి, అందుకని చూసి తగినంత కొంచెం వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం చాలండి, మెంతి మెంతి పొడిగానే వేసేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. మనం మళ్ళీ ఎక్కువ అయిపోతే చేదు వచ్చేసింది కదండి, అందువల్ల మనం మెంతి పొడి అయినా కసూరి మేతి అయినా చూసి ఎంత కావాలో అంతే వేసుకోవాలి. కొంచెంసేపు ఇంకా ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. లిఫ్ట్ పెట్టేసుకుందాం, పైన ఆయిల్ మొత్తం రావాలి. చూద్దాం రండి, 5 నిమిషాలు అయిపోయిందండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. దొండకాయ కర్రీ కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మనం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే అండి, అయిపోయిందండి కర్రీ. దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ సర్వింగ్ చేసుకుందామండి. మెత్తగా ఉడికిపోకూడదు, కరెక్ట్ ఎంత కావాలో అంతే ఉడికించుకోవాలి. మన దొండకాయలు దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఆ మెంతి పొడి, కసూరి మెంతి, నువ్వులు చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలో తినచ్చు, బగారా రసంలో తినచ్చు అండి. కర్రీ రోటి పుల్క జొన్న రొట్టె సంకటిలో కానీ బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా రెసిపీకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.